హాయ్ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షా అభియాన్ సిబ్బందికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ సిబ్బంది తాలూకా ఒప్పందాలు అనేవి రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ ఏవైతే ఈ సిబ్బంది తీసుకునేటప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. సో అందువల్ల ఈ యొక్క సిబ్బంది తాలూకా ఒప్పందాలు అనేవి రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. మళ్ళీ వీటిని పునరుద్ధరించడానికి కూడా మార్గదర్శకాలు అనేవి అతి త్వరలో జారీ చేయనట్లుగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది. దీని తాలూకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చింది, దాన్ని మనం చూద్దాం. విద్యా సంవత్సరం ఈ నెల 2-3 ముగుస్తున్నందున సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు సిబ్బంది ఒప్పందాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రాజెక్ట్ సంచాలకులు ఆదేశాలు అయితే జారీ చేశారు. జిల్లాలో అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఒప్పందాలను ఈ నెల 29 రద్దు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఒప్పంద పునరుద్ధరీకరణకు తిరిగి మార్గదర్శకాలు కూడా జారీ చేయనట్లుగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? 2019-20 విద్యా సంవత్సరానికి గాను గత ఏడాది మనకు May 1 ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది అనేది తీసుకున్న విషయం తెలిసిందే. ఓకే, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. వారు ఇచ్చిన ఈ యొక్క ఒప్పంద సమయం అనేది ముగిసింది కాబట్టి సో మళ్ళీ మనకు ఈ యొక్క నియామకాలకు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది రాగానే మీకు షేర్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.